స్వాగతం దైవమా స్వాగతం 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 దైవమా స్వాగతం నీ వాక్యం ప్రకటించు వేళా ఈ ప్రశాంత పూజావేళా నీ వాక్యం ప్రకటించు వేళా ఈ ప్రశాంత పూజావేళా స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను ప్రతి చోట నీ సాక్షిగా సువార్త చేశాను ప్రతి చోటని సాక్షిగా నీ సువార్త చేశాను జీవన కుసుమాలుని సన్నిధిని చేర్చాను జీవన కుసుమాలుని సన్నిధిని చేర్చాను స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం 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 దైవమా స్వాగతం క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి ఈ దీపావళి పూజలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడు ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి కాపాడుతూ శాంతి సమాధానాలతో జీవించాలని ఈ దీపావళి పూజలో ప్రార్థన చేద్దాం. రెండు, శిరము వంచి అతన్ని ఆరాధింతుము, మనను సృజించిన ప్రభు ముందట మోకరిల్లుదము. అతడు మన దేవుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని ప్రజలారా, దేవుని యందు విశ్వాసముంచి ప్రార్థన చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత జరగడం అనేది సాధ్యమవుతుంది. మానవులుగా బలహీనులుగా ఉన్నటువంటి మనమందరము ఏదో ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటాం, ఏదో ఒక సమస్యతో మనం రోధింపబడుతూ ఉంటాం. కానీ ఈ వ్యాధులకు ఈ సమస్యలకు శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేది ఈ లోకములో మనకు దొరకదు. ఆ క్రీస్తు ప్రభు ద్వారానే మనకు శాశ్వతమైనటువంటి సమాధానము, శాశ్వతమైనటువంటి పరిష్కారము మనకు దొరుకుతుంది అన్నటువంటి సత్యాన్ని ఈరోజు మనకు ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ఈ స్వస్థత వరాలు మనం పొందాలంటే మన జీవితంలో ఏం చేయాలి, మన జీవితంలో ఏం చేయాలి? మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన కూడా ఎలా చేయాలి అంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో విశ్వాసం లేకపోతే అది వ్యర్థముగానే ఉంటూ ఉంది. కావున క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి జీవితాలు కూడా దేవుడు దీవించాలని,
ఏ విధంగా అయితే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అద్భుతాలు చేసి అందరి ప్రజలను ఆకర్షింప చేసి తన యొక్క రాజ్యంలో భాగస్థులు చేసి ఉన్నాడో అదే విధంగా మనం అందరము కూడా ఏకము కావాలని ఈ పవిత్రమైనటువంటి బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మనం చేసినటువంటి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ కోరుకుందాం. ఎన్నాళ్ళ ఎదురీత నా యేసువా, ఎన్నేళ్ళ ఎదగోత నా ప్రభువా, ఎన్నాళ్ళ ఎదురీత నా యేసువా, ఎన్నేళ్ళ ఎదగోత నా ప్రభువా, నువ్వు లేని నన్ను ఊహించలేను, కలమైన నిన్ను నేవేడిపోను, నానే సమయే ఊరాం, నానే గమై నిలువరాం, ఎన్నాళ్ళ ఎదురీత నా యేసువా, ఎన్నేళ్ళ ఎదగోత నా ప్రభువా, కన్నీటి మేఘాలు నన్ను కమ్ముకోగా, కసాల కనుమల్లు కోరుకోగా, నీ చేతి నందించి నన్ను లేపుమాం, ఎగలోని చీకట్లు ఇక పాపుమాం, రారా నా జీవమా, సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితము నాకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయచూపండి, దయచూపండి, ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. గణదేవమా ఏలిన వారం, దేవిలో వెలసిన మహారాజా, గణదేవమా ఏలిన వారం, దేవిలో వెలసిన మహారాజా. సర్వశక్తి గల పరమ పితా, సర్వశక్తి గల పరమ పితా, మేము స్తుతించి గణపరచేము, ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం గణారాధన మీకే స్వామి, ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం గణారాధన మీకే స్వామి. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున
గణితైక సుతుడా మనుజవతారా దేవుని ప్రియమైన గోవ్య పిల్ల జనితైక సుతుడా మనుజవతారా దేవుని ప్రియమైన గోవ్య పిల్ల పితయొక్క పుత్రుడా శ్రీయేసా పితయొక్క పుత్రుడా శ్రీయేసా మా పాపములు మన్నించు స్వామి పాప విమోచక పరమ వైద్యులు మీరే పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి పాప విమోచక పరమ వైద్యులు మీరే పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి మహోన్నతమున మహాదేవునికి మహిమా భూలోకమున మంచివారికి సమాధానము మహాగణతతో పితకుడి ప్రాకన కూర్చొని ఉండుట చూచుటకై మహాగణతతో పితకుడి ప్రాకన కూర్చొని ఉండుట చూచుటకై మా మనసులను మా హృదయములను మా మనసులను మా హృదయములను కరుణ ప్రభువా మేము వేడుదాము పితయకు దేవుని మహిమల మీరు నిరతము ఆత్మయందు వహించి పాలించడి వారా పితయగు దేవుని మహిమల మీరు నిరతము ఆత్మయందు వహించి పాలించడి వారా ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితంగా ఉంచుము. వారిని స్వర్గ వరముల మీదనే ఆధారపడి జీవించుచున్నారు. సకల దుఃఖ దురితములందు వారికి సమీపం నుండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడుము. నీతోనూ పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు. మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి ప్రకటన యోబ గ్రంథముకు రాసిన 7:1-4 మరియు 6-7. యోబ గ్రంథము 7:1-4 మరియు 6-7. మానవ జీవితము యుద్ధమున నిర్బంధ పోరాటమును వంటిది కాదా? కూలివాడు కూలికి పనిచేయటం వంటిది కాదా? బానిస నీడ కొరకు తప్పించుచు శ్రమ చేయుట వంటిది? పనివాడు జీతము కొరకు కాయ కష్టము చేయుట వంటిది?
ఎట్టి ఆశయము లేకయే నేను నెల గడిపెతిని. విచారములతో రాత్రులు వెళ్ళబుచ్చితిని. నేను పరుండున్నప్పుడు పగలెప్పుడు వచ్చునా అనుకుందును, తిరిగి ఎప్పుడు లేచిదనా అనుకుందును. ఏకోదాకా నిద్రపడుటక బాధపడుదును. నా రోజులు నేతగాని నాడకంటే వేగముగా పరిగెడుచున్నవి, అవి నాకంటే ఆశ మిగులుకుండానే వెడలిపోవచ్చున్నవి. ప్రభు, నా జీవితము శ్వాసముల వలె క్షీణించమైనది, నా కన్ను ఇక మేలును చూడదు. ఇది ఏళ్ళ వారి వాక్కు. సువార్తను బోధించు వారి పాదము, సుందరమైనవి ధన్యమైనవి. జయ జయ యేసు నామము, జయ జయ యేసు నామము, జయ జయ యేసు నామము, జయ జయ యేసు నామము. సువార్తను బోధించు వారి పాదము, సుందరమైనవి ధన్యమైనవి. నీవు దివ్యవాక్యమును బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలం, నీదు దివ్యవాక్యమును బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలం. దీవించు యేసయ్యా దీవించుమా, నీదు ఆత్మతో దీవించుమా. దీవించు యేసయ్యా దీవించుమా, నీదు ఆత్మతో దీవించుమా. జయ జయ యేసు నామము, జయ జయ యేసు నామము, జయ జయ యేసు నామము, జయ జయ యేసు నామము. సువార్తను బోధించు వారి పాదము, సుందరమైనవి ధన్యమైనవి. రెండవ పట్టణము మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 9:16 నుంచి 19 వరకు. సువార్తను బోధించుచున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొను కారణము లేదు. నిజమునకు సువార్తను ప్రకటించు ఆవశ్యకత నాపై మోసబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించిన ఎడల ఎంత అనర్థము. ఈ పనిని నా ఎంతట నేనే చేసినచో నాకు ప్రతిఫలమును ఉండును. కానీ ఇది నా అభీష్టమునకు వ్యతిరేకమైనచో నాకు ఒక నిర్వహత్వము ఒప్పజెప్పబడినదని అర్థము. కనుక నాకు ప్రతిఫలము ఏమి? సువార్త ప్రచారమునందు నా అధికారమును నేను సంపూర్ణముగా వినియోగించుకొనక సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా ప్రతిఫలము. నేను స్వతంత్రుడను, ఎవరికి నీ దాసుడను కాను. కానీ ఇంకను ఎక్కువ మందిని సంపాదించుకునేటకు అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను. ఇది ఏలిన వారి వాక్కు. యేసయ్యా నీ కృప చాలునయ్యా నాకు, యేసయ్యా నీ కృప చాలునయ్యా నాకు.
కృపలు నడుపుమయా, నీ ప్రేమలో గాయుమయా. యేసయ్యా నీ కృప చాలునయా నాకు. హల్లెలూయా హల్లెలూయా సన్నిధిలో. కొండగని ప్రేమ అండై ఉండగా నిలుతునయా నీ సన్నిధిలో. నడుపుమయా నా కాపరివై వినియోగించుమయా నిసాబనగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతనుందురుగాక. పునీత మార్కు గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము మీకు మహిమ కలుగునుగాక. మార్కు గారు రాసిన శుభవార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 29 నుండి 39 వరకు. మార్కు గారు రాసిన శుభవార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 29 నుండి 39 వరకు. పిదప యేసు ఆ ప్రార్థన మందిరము నుండి యాకోబు యోహానులతో తిన్నగా సీమోను ఆంద్రేయుల ఇంటికి పోయెను. అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచము పట్టి ఉండెను. వారు ఆ విషయమును ఆయనకు తెలిపిరి. ప్రభువు ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము వీడిపోయెను. అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగెను. సాయం సమయమున ప్రజలు అనేక సకల వ్యాధులను దయ్యములు పట్టిన వారిని యేసు వద్దకు తీసుకొని వచ్చిరి. ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుమ్మికూడిరి. అప్పుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరినీ యేసు స్వస్థపరచి పెక్కు దయ్యములను వెడలగొట్టెను. తనను ఎరిగి ఉండుట వలన ఆయన ఆ దయ్యమును మాట్లాడనీయలేదు. ఆయన వేకువ జామునని లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయ ఆరంభించెను. సీమోను అతని సహచరులు ప్రభువును వెతుకుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ మిమ్ము వెతుకుచున్నారు అని చెప్పిరి. మనము పరిసర గ్రామాలకు పోవుదము రండు, అచట కూడా నేను సువార్తను ప్రకటింపవలేను, ఇందుకొరకే నేను బయలుదేరి వచ్చి తిని అని ఆయన వారితో చెప్పెను. ఆయన ప్రార్థన మందిరములలో సువార్తను ప్రకటించుచు దయ్యములను వెలగొట్టుచు గలిలీయ సీమ అంతటా పర్యటించెను.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు వామి స్తుతులు గలుగాక. ప్రైజ్ ది లార్డ్. 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 హల్లెలూయా. 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 దేవుడు రెండు చేతులు ఎవరికి ఇచ్చాడో వారు రెండు చేతులు పైకెత్తండి. దేవుడు ఎవరికైతే రెండు చేతులు ఇచ్చాడో వారు మాత్రమే రెండు చేతులు పైకి లేపండి. హల్లెలూయా. 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 యేసువ వందనం. యేసువ వందనం. యేసువ స్తోత్రం. యేసువ స్తోత్రం. యేసువ ఆరాధన. యేసువ ఆరాధన. యేసువ మహిమ. యేసువ మహిమ. హల్లెలూయా. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. తండ్రి మహిమ. తండ్రి మహిమ. హల్లెలూయా. 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 పాట నంబర్ 44, పేజ్ నంబర్ 191. అందరికి వచ్చు కదా పాట? వచ్చా? అందరం కలిసి చప్పట్లు కొడుతూ ఆ దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ మన జీవితంలో ఆయన తోడు మనకు ఎంత అవసరం ఉందో మనమందరం కూడా తెలుసుకొని ఆ ప్రభువును మనలోనికి ఆహ్వానించుకుందాం. అందరం కలిసి పాడదాం. అవును తండ్రి, ఈ లోకములో ఈ లోక ఆశలతో నా జీవితాన్ని ఒక ఎడారిగా మార్చుకొని ఉంటూ ఉన్నాను. నా ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులన్నీ కూడా ప్రభువా మీకు దూరం చేస్తూ ఉన్నాయి. కావున మా సర్వేశ్వర, మా జీవితాన్ని ఫలింపచేయండి. మీ యొక్క ఆత్మ ఫలాల ద్వారా ప్రభువా మేమందరము కూడా ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మీ అందు ప్రియమైనటువంటి బిడ్డలుగా, ప్రియమైనటువంటి శిష్యులుగా మీ రాజ్యములో ఏకబై మీ యొక్క రాజ్య విస్తరణ కోసమై కృషి చేసే భాగ్యాన్ని మాకందరికీ కూడా దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఓ మా పరిశుద్ధ తండ్రి, విశ్వాసముతో మీరేమి ప్రార్థించినను మీకు వసగబడును.
విశ్వాసంతో మీరేమి కోరుకున్నానో అది మీకు జరుగును అని పలికిన ఓ మా సర్వేశ్వర, అదే విశ్వాసముతో మీకు దేవాలయములు ప్రభువ గుమికూడి ఉన్నాము. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామస్మరణ చేస్తారో వారి మధ్యలో నేను ఉన్నాను పలికిన ఓ మా సర్వేశ్వర, మా మధ్యలో మీరు నివాసమే పరుచుకునండి. మేము ధ్యానించబోయే ఈ యొక్క వాక్ ద్వారా, మేము స్వీకరించబోయే వాక్ ద్వారా మా జీవితం ఫలింపచేసేలాగున మీ యొక్క కృపానుగ్రహాలు మా అందరిపైన కుమ్మరింపచేయమని మీ పవిత్ర నామను పట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, సహజంగా మనందరి జీవితాల్లో కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. ఏదో ఒక సమస్య, అది వ్యాధి కానీ, మరి కుటుంబ సమస్య కానీ, ఆర్థిక సమస్య కానీ, మానసిక సమస్య కానీ, మరియు అశాంతి కలిగినటువంటి జీవితం కానీ, ఈ సమస్యలన్నిటికీ కూడా ఎక్కడ సమాధానము దొరుకుతుంది అని ప్రతి ఒక్కరము కూడా వెతుకుతూ ఉంటాం. ప్రతి ఒక్కరము కూడా వెతుకుతూ ఉంటాం. ఉదాహరణకు మనకు ఒక వ్యాధి వచ్చిందనుకోండి. ఒక వ్యాధి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం. ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం, ఒకరోజు రెండు రోజులు చూస్తాం, మూడో రోజు కూడా ఆ వ్యాధి క్షీణించకపోతే ఏం చేస్తాం, ఒక స్పెషలిస్ట్ కనుక్కుంటాం. ఆ వ్యాధికి తగ్గ వైద్యుని మనం కనుగొని ఆ వైద్యు దగ్గరికి వెళ్ళి తగినటువంటి ట్రీట్మెంట్ మనము తీసుకుంటూ ఉంటాం. అది కూడా శాశ్వతంగా ఈ వ్యాధి మన నుండి దూరం అవుతుంది అన్నటువంటి నమ్మకాన్ని మనం పెట్టుకోలేం. మాత్రలు వేసుకున్నంత వరకు బాగానే ఉంటుంది, కొద్ది కాలం బాగానే ఉంటుంది, మరలా కొన్ని నెలల తర్వాత ఏదో ఒక రోగంతో మళ్ళీ మనము సతమతం అవుతూనే ఉంటాం. ఈ విధంగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వైద్యుని కూడా సంప్రదించి ఆ సమస్యకు కావలసినటువంటి పరిష్కారం కోసము మనం వెతుకుతూనే ఉంటాం. కానీ అసలైనటువంటి పరిష్కారము ఆ క్రీస్తు ప్రభునందు ఉన్నదే. అన్ని సమస్యలకు, అన్ని వ్యాధులకు, అన్ని బాధలకు సమాధానము ఇచ్చే, సమస్యలకు సమాధానము ఇచ్చే ఆ క్రీస్తు ప్రభునందే మనకు నిత్యము జీవం కలదు అన్నటువంటిని మనం మరచిపోతాం, మనము మరచిపోతూ ఉంటాం. ఒకసారి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ముస్లిం లేడీ, ఒక ముస్లిం లేడీ ఒక క్రైస్తవుని ప్రేమించి పెళ్లి చేసుకునేది. ఒక ముస్లిం లేడీ ఒక క్రైస్తవుని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. సహజంగా మనం చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులు కానీ కుటుంబీకులు కానీ ఆ కుటుంబానికి తగ్గ వారి యొక్క ఆలోచనకు తగ్గ కోడలు రాకపోతే ఎన్ని సమస్యలు ఆ స్త్రీ ఆ కుటుంబాల్లో అనుభవించాలనో మీకు తెలుసు, అవునా? ఇష్టపడి పెళ్లి చేసుకున్నటువంటి భర్త భార్యతో హ్యాపీగా ఉంటాడు, కానీ ఇష్టం లేకోకుండా కుటుంబంలోనికి స్వీకరించినటువంటి అత్తమామలు మరియు ఆడబిడ్డలు సంతోషంగా ఉండరా? ఉండరు. ఏదో ఒక విధంగా ఒక సమస్యను వారి యొక్క జీవితంలో వారు ఇన్వాల్వ్ చేస్తారు. ఆ స్త్రీని ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా టార్చర్ పెట్టారంట, అనేక విధాలుగా టార్చర్ పెట్టారు. అయినా కానీ
నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నా భర్తను వీడి పోలేను. ఎందుకంటే అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆమెను స్వీకరించరు. తల్లిదండ్రుల యొక్క మాటను జవదారి తను ప్రేమించినటువంటి వ్యక్తితో వచ్చింది కాబట్టి అటు పుట్టింటికి పోలేదు, అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళలేదు, ఇక్కడ మెట్టింటిలో కూడా ఆమెకు శాంతి సమాధానం లేదు. మరి ఆ బిడ్డకు సరైనటువంటి సమాధానం, సరైనటువంటి ఆ శాంతి, మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది కదా? చూడు, అందరు చెప్తూ ఉన్నారు దేవుని దగ్గర అని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు మైక్ వాడకపోతే నేను చెప్పింది మాత్రమే వినపడుతుంది, బయట సౌండ్ ఒక్కటి కూడా వినపడదా? మీ కష్టం అయితే ఉపదేశానికి ఇవ్వండి, ఎందుకంటే ఏదైతే మాట్లాడతామో మైక్లో మాట్లాడతామో అది మాత్రమే రికార్డ్ అవుతుంది అక్కడ, లేకపోతే కాదు. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, hallelujah, 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 hallelujah. కాని ఆ గ్రామంలో ముస్లింస్ ఎవరు లేరు, అంతా క్రైస్తవులే. చర్చి ఉంది, అన్నీ ఉన్నాయి. ముస్లిం మతంలో పెరిగినటువంటి ఆ స్త్రీ క్రైస్తవ మతంలోనికి వచ్చి ఎలా ప్రార్థించాలనో ఆమెకు తెలియదు. కొన్ని నెలలు గడిచాయి, కొన్ని సంవత్సరాలు గడిచాయి, అదే వేదన, అదే బాధ. దానికి తోడు ఆమె యొక్క భర్త ఒక అనారోగ్యమైనటువంటి స్థితిలో దిగజారాడాడు. అతనికి ఒక వ్యాధి సోకింది. అప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, మీ వల్లనే మా కుటుంబంలో ఈ సమస్య కలిగినది, మా అబ్బాయికి వ్యాధి వచ్చింది, మా కుమారుని మేము ఎలా కాపాడుకోవాలి, అంత నీ వలనే జరిగింది అన్నటువంటి నింద ఆమె పైన పడి ఉంది. ఏం చేయాలా, దిక్కు తెలుస్తలేదు. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే ఇంకా హోప్ లేదు అని చెప్పారు. తెలుసో తెలియక ఆ స్త్రీ, క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అంతుని వారి మండపం దగ్గరికి వెళ్ళి మోకరేసి ఏడ్చి ప్రార్థన చేసింది. అయ్యా, నేను ఒక ముస్లిం మతములో పెరిగినటువంటి స్త్రీని, క్రైస్తవ మతములో ఏ విధంగా జపాలు చెప్పాలనో, ఏ విధంగా ప్రార్థన చేయాలనో నాకు తెలియదు, నాకు తెలియదు. నాకు తెలిసింది ఒకటే, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి నా భర్త నాకు ఆయురారోగ్యాలతో నాకు కావాలి. మీకు ఇష్టమైనచో నా బిడ్డకు మీరు స్వస్థత, నా భార్యకు, నా భర్తకు మీరు స్వస్థతను దయచేయండి, మేమిద్దరము కూడా సుఖ సంతోషాలతో కలిసి ప్రార్థన, కలిసి జీవించే భాగ్యం దయచేయండి అన్నటువంటి చిన్న ప్రార్థన. 3 రోజులు కూడా ఆమె అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయంలోకి వెళ్ళి మోకరించి చేతులు పైకి లేపి కన్నీటి ప్రార్థన చేసింది. ఇంతే, అయ్యా ఎలా ప్రార్థించాలో నాకు తెలియదు, కానీ మీ మీద గట్టి విశ్వాసంతో నేను అడుగుచూ ఉన్నాను, నా భర్తకు మీరు ఆయురారోగ్యాలు దయచేయండి అని. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఆ స్త్రీ యొక్క ప్రార్థనను, ఆ స్త్రీ యొక్క కన్నీటి వేడుకను, ఆ స్త్రీ యొక్క బాధను గ్రహించి తన యొక్క భర్తకు స్వస్థతనిచ్చాడు. తిరిగి అతను మళ్ళా ఒక నార్మల్ వ్యక్తిగా ఈ లోకంలో కొనసాగించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది నేను కట్టుకథ చెప్పలేదు, ఇది జరిగినటువంటి సంఘటన, జరిగినటువంటి సంఘటన. ఆ స్త్రీ ఎవరో నాకు తెలియదు, ఆ స్త్రీ ఎవరో నాకు తెలియదు, కానీ మనము యూట్యూబ్లో మనం పూజలు పెడుతూ ఉంటాము, ఆ యూట్యూబ్లో పూజ చూసిందంటామా,
చూసి నా నంబర్ కనుక్కొని ఫోన్ చేసింది. ఫాదర్ గారండి, నేను ముస్లిం మతంలో పెరిగినటువంటి స్త్రీని, క్రైస్తవ మతంలో ఎలా ప్రార్థించాలో నాకు తెలియదు, కానీ నాకు సమస్య వచ్చినప్పుడు ఆ దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఇలా ప్రార్థించాను, నాకు దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. నేను ఈ సాక్ష్యమును ఒక గుడిలో చెప్పాలని అనుకున్నాను కానీ చెప్పలేకపోతూ ఉన్నాను. దేవుడు నాకు చేసినటువంటి యొక్క మేలును ఒక సాక్ష్యం రూపంలో ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క అద్భుతాన్ని నేను ప్రజలందరికీ కూడా తెలియపరచాలనుకున్నాను, కానీ తెలియపరచలేకపోతూ ఉన్నాను. నేను మీ యూట్యూబ్ ఫాలో అవుతూ ఉన్నాను, కనీసం మీ ద్వారైనా కానీ ఆ ప్రభు యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా తెలియపరచవచ్చునేమో అని తలంచి నేను మీకు ఫోన్ చేశాను అని చెప్పింది. అదే సాక్ష్యం ఈరోజు నేను మీకు చెప్తున్నాను క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా. కావున మన జీవితములో ఉన్నటువంటి సమస్యకు, మన శరీరములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాధికి, మన కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు సమాధానము పరిష్కారము దొరికేది ఒకే ఒక చోట, అది ఆ దేవుని చెంతనే, అది ఆ దేవుని చెంతనే. ఈ యొక్క సమస్యకు పరిష్కారాలు కూడా ఏ విధంగా దొరుకుతాయంటే సింపుల్గా రాదు, డబ్బులు వేసుకుంటే రావేవై, డబ్బులు వేసుకుంటే రావు. ఏమంటున్నాడు దేవుడు, ఏమన్నాడు, ప్రార్థన చేయాల, ప్రార్థన చేయాల. ఎలా ప్రార్థన చేయాలంటే క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రార్థనలో విశ్వాసము చల్లగిలకూడదు, విశ్వాసము చల్లగిలకూడదు. కొద్దిపాటి అనుమానం కూడా లేకుండా ప్రార్థన చేయాలి. నేను దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే తప్పకోకుండా నాకు ఈ కార్యం జరుగుతుంది, దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నాకు వీటి నుండి విడుదల అందిస్తాడు అన్నటువంటి గట్టి నమ్మకముతో విశ్వాసముతో ప్రార్థన చేస్తే తప్పకోకుండా మనకు అది దేవుడు అందిస్తాడు. కానీ అది మనకు సాధ్యం కాదు, మనకు సాధ్యం కాదు. ఏం చేస్తాం, ఒక సమస్య మనలో వచ్చినప్పుడు, ఒక వ్యాధి మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు ఇంకా దేవుని దూషిస్తాం, దేవుని దూషిస్తాం. ఏంటి, నేను రోజు ప్రార్థనకి వెళ్తూ ఉన్నాను, రోజు పూజకి వెళ్తూ ఉన్నాను, జపం చెప్పుకుంటూ ఉన్నాను, నాకే ఎందుకు ఈ సమస్య, నాకే ఎందుకు ఈ సమస్య, దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే మరి నాకెందుకు ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ వ్యాధులు అన్నటువంటి ఆలోచనలో, అనుమానంలో ఉంటూ మనను సృష్టించినటువంటి ఆ దేవుని మనము దూషించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా. నిజానికి ఇది దేవుని తప్పు కాదు, ఇది దేవుని తప్పు కాదు. శరీరపరంగా మనము బాధపడుతూ ఉన్నామంటే, ఆత్మపరంగా మనం బాధపడుతూ ఉన్నామంటే ఇది మన తప్పు, ఇది మన తప్పు. ఎప్పుడైనా కానీ మన జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి మోకరించి చేతులు పైకి లేపి కన్నీటి ప్రార్థన చేసినటువంటి రోజులు మన జీవితంలో ఉన్నాయా చెప్పండి, మీరే చెప్పండి, ఉన్నాయా, ఉండవు. ఏదన్నా భయంకరంగా వచ్చింది అనుకోండి, ఏడ్ చేస్తాం. మన ఇంట్లో వాళ్ళు ఏదన్నా అన్నారనుకోండి, ఏడ్ చేస్తాం. అది రిలాక్స్ కావడానికి, ఈ సమస్యల నుండి మనం బయటపడడానికి, రిలాక్స్ కావడానికి ఏం చేస్తాం, సినిమా థియేటర్కి వెళ్తాం, సినిమా థియేటర్కి వెళ్తాం, లేకపోతే జబర్దస్త్ పెట్టుకొని చూసి నవ్వుకుంటాం. ఇది మనం చేసేది. మోషే ప్రార్థించాడు, అబ్రహాం ప్రార్థించాడు, ప్రవక్తలు ప్రార్థించారు, క్రీస్తు ప్రభు కూడా ప్రార్థించాడు.
దేవుని కుమారుడు, ఆయన ద్వారానే ఈ లోకం సృష్టించబడింది, ఆయన ద్వారానే ఈరోజు మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము, ఆయన ద్వారానే మనం రక్షింపబడుతూ ఉన్నాము, ఆయన ద్వారానే మనం నడిపింపబడుతూ ఉన్నాము. దైవత్వం కలిగినటువంటి ఆ క్రీస్తు ప్రభువే మోకరించి ప్రార్థన చేశాడు. ఈరోజు సువిశేష గ్రంథంలో విని ఉన్నాం. చదవండి మార్కు సువార్త 1:35 చదవండి, 35వ వచనం చదవండి. మార్కు సువార్త 1:35 మైక్ తీసుకోమా. ఆయన వేకువ జామున లేచి ఒక నిర్జన ప్రదేశములకు పోయి ప్రార్థన చేయ ఆరంభించను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. గమనించండి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క క్రీస్తు ప్రభు సైతం కూడా ప్రార్థన చేయగలిగాడు. ఒక మానవుడిగా ఈ లోకంలో జీవిస్తూ తన సత్సంబంధాన్ని తండ్రి దేవునితో కొనసాగించడం కోసమై బలహీనుడిగా ఈ లోకంలో జీవించుకోకుండా తన జీవితాన్ని బలపరచడం కోసమై ప్రార్థన చేశాడు. ఏకాంతంగా ప్రార్థన చేశాడు. నిర్జన ప్రదేశాన్ని కనుగొని మరి మనకెక్కడ టైం ఉంది? ఉందా? ఒక 10 నిమిషాలు టైం దొరికితే ఏం చేస్తాం? ఆ అత్తను పిలుచుకుంటాం, ఈ కోడను పిలుచుకుంటాం, చుట్టుపక్కల ఉండే తోడుకోడను పిలుచుకొని ముచ్చట పెడతాం. ముచ్చటనే పెడతాం, లేకపోతే బారకట్టలని ఆడతాం. ఏం ఆడతాం? బారకట్టలు. గుడికి రాండిమ్మా, పూజకి రాండిమ్మా అని ఊరంతా తిరిగినా వచ్చాం పా స్వామి. ఇంకొక ఊర్లో అయితే నేను పూజకు ముందు తిరుగుతా, పోయి అమ్మా గుడికి రాండిమ్మా అంటే వచ్చాం పా స్వామి అని నన్ను సాగనంపుతారు, కానీ లాస్ట్కి వాళ్ళు రారు. నిజంగా క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, మనము చాలా దుర్బలమైనటువంటి లోకములో ఉన్నాము, దుర్బలమైనటువంటి జీవితంలో ఉన్నాం. అది తెలుసుకోలేకున్నాం, అది తెలుసుకోలేకున్నాం. ఎవరైనా కానీ మనకు సర్ప్రైజ్ చేయడానికి కొంతమంది ఒక 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 గిఫ్ట్లో చిన్న రాయి కానీ 2 రూపాయలు బిల్ల పెట్టి గిఫ్ట్ని ఇంత పెద్దగా తయారు చేస్తారు. తెలుసా మీకు అది? ఒక రాయి కానీ 1 రూపాయి బిల్ల పెట్టి ఇంత పెద్ద గిఫ్ట్ తయారు చేస్తారు. ఆ గిఫ్ట్ని చూడగానే అబ్బా ఎంత పెద్దది ఇచ్చిండ్రో అని అనుకుంటాం. కానీ దాన్ని విప్పదీసే కొద్దీ వస్తూనే ఉంటుంది, లాస్ట్కి వచ్చాక ఏమైంది? చిన్నది, నిరుత్సాహపడతాం. ఈ లోకం కూడా అలాగే ఉంది. పైకప్పము బాగా అందంగా ఉంది, సుందరంగా ఉంది, అబ్బా ఇదేనా నా లోకము అని మనము తిరుగుతూనే ఉన్నాం. ఇదేనా లోకం అని తిరుగుతూనే ఉన్నాం. కానీ ఎప్పుడు నిరుత్సాహం చెందుతామో అప్పుడు జీవితాన్ని మనం కోల్పోతాం. ఎప్పుడు నిరుత్సాహం చెందుతామో అప్పుడు జీవితం, అప్పుడు అవకాశం ఉండదు. అందుకే ప్రభు పదే పదే మనం హెచ్చరిస్తూ ఉంటాడు ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథం ద్వారా. ప్రసంగము 10 నిమిషాలు 20 నిమిషాలు 1/2 గంట చెప్పినాం అనుకో, ఏంది సామి అయిపోవట్లేదు. ఆ స్థాయికి వచ్చినాం, ఇప్పుడు ఆ స్థాయికి వచ్చినాం. గుళ్ళో 1 గంట కూర్చోడానికి నుసుకుతాం, సినిమా థియేటర్లో 3 గంటలు కూర్చోడానికి ఇబ్బంది ఉండదు, మనకు ఇబ్బంది ఉండదు. మరి ఏ విధంగా మన జీవితాలు బాగుపడాలి, ఏ విధంగా మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరకాలి, ఏ విధంగా మన జీవితంలో ఉన్నటువంటి వ్యాధి బాధలకు మనము స్వస్థతను మనం స్వీకరించాలి అనేది
మనము ప్రశ్నించుకోవాలి మన జీవితాన్ని. క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చూసాము క్రీస్తు ప్రభు అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు. ఏంటి ఏంటి, సీమోను అత్త వారి ఇంటికి వెళ్ళాడు. ఆమె ఏమైంది, ఆమెకు ఏమొచ్చింది, జ్వరం వచ్చింది, మంచం మీద పడుకోనుంది, లేవలేక ఉంది. అది తెలుసుకున్నటువంటి క్రీస్తు ప్రభువు ఆమె దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని పైకి లేపాడు. ఏమైంది, జ్వరము వీడిపోయింది. అక్కడి నుంచి ఆయన చెయ్యి తాక, చెయ్యి కూడా తాగని అవసరం లేదు, ఒక్క మాట చెప్తే చాలు. ఆయన ఒక్క మాట చెప్తే చాలు. మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యాధులు వదిలిపోతాయి. ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. కావున క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, నా జీవితంలో అద్భుతాలు జరగలేదే, నాకు ఆశీస్సులు రావడం లేదే, నా జీవితం ఫలింపబడలేదే, దేవుడు నా పైన కరిగం చూడలేదే, దేవుడు నా పైన ప్రేమ చూపిస్తలేడే అని లబోదిబ లబోదిబ ఆటం కాదు. నాలో ఎంత విశ్వాసం ఉన్నది, ఆ విశ్వాసాన్ని ఎంత మాత్రం నేను దేవునికి తెలియపరుస్తూ ఉన్నాను, ఆయనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాను అనేది మన జీవితంలో పరిశీలించుకోవాలా. మన జీవితంలో అద్భుతం జరగలేదంటే దేవుని తప్పు కాదు, ఎవరి తప్పు, మందే తప్పు. క్రీస్తు ప్రభువు తన సొంత గ్రామానికి వెళ్ళాడు, తన సొంత గ్రామానికి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు, కొన్ని అద్భుతాలు కూడా చేశాడు. అద్భుతాలు కూడా చేస్తూ ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం భావించారు, ఇతను కార్పెంటర్ జోజప్ప కొడుకు గాడా, మరియమ్మ కొడుకు గాడా, చిన్నపిల్లప్పుడు మనతో తిరగలేదా, వాళ్ళ బంధువులంతా మనతో పాటు ఆడుకోలేదా అని చాలా చురుకునగా చూశారు ఆయన. ఇతనా. అందుకే క్రీస్తు ప్రభువు ఆ గ్రామములో చాలా అద్భుతాలు చేయలేకపోయాడు, చాలా అద్భుతాలు చేయలేకపోయాడు. కానీ మిగతా ప్రాంతాల్లో చూడండి, తండోపతండాలుగా ఆయనను అనుసరించి ఆయన ఎందుకు విశ్వాసం చూపినటువంటి ప్రతి బిడ్డ కూడా జీవితాల్లో అద్భుతాలు కలిగి ఉన్నారు. నిజానికి మనం చూసినట్టయితే ఈ మార్కు సువార్తలోనే అనేకమైనటువంటి అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం. యాయూరు కుమార్తె వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు ఆ అధికారపూర్వకమైనటువంటి ఆ వ్యక్తి క్రీస్తు బ్రదర్ దగ్గరికి వచ్చి అడుగుతాడు, అయ్యా నా కుమార్తె వ్యాధితో బాధపడుతూ ఉంది, మరణ అవస్థలో ఉంది, మీరు వచ్చి నా బిడ్డను మీరు రక్షించండి అని అడిగినప్పుడు ఆయన అంటాడు, పదా నేను వస్తా, పదా నేను వస్తా. ఆ వెళుతున్నటువంటి మార్గ మధ్యములో అనేకమైనటువంటి జనసమూహము ఆయన వెంబడించింది, త్రొక్కిసలాడుగా ఉంది. కానీ వారి మధ్యలో ఒక స్త్రీ, వారందరి మధ్యలో ఒక స్త్రీ రక్తస్రవముతో బాధపడుతూ ఉంది. 12 సంవత్సరాలు ఆమె రక్తస్రవంతో బాధపడుతూ ఉంది. ఈ వ్యాధి కోసము అనేకమైనటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళింది, తన దగ్గర ఉన్నటువంటి డబ్బులంతా కూడా వెచ్చించింది. కానీ ఎక్కడే కూడా ఆమెకు పరిష్కారం దొరకలే, ఎక్కడే కూడా ఆమెకు పరిష్కారం దొరకలే. ఆఖరికి ప్రభు గురించి తెలుసుకున్నది, క్రీస్తు ప్రభు గురించి తెలుసుకొని ఆ జనసమూహంలో ఉన్నటువంటి ఆ స్త్రీ తన మనసులో తలంచింది. ఏమనుకున్నది, నేను ప్రభు యొక్క అంగి అంచును తాకిన ఎడలా నేను స్వస్థపరచబడతాను. చూడండి, ఆయన చెయ్యి కాదు, ఆయన మాట కాదు, ఆ ప్రభు యొక్క అంగి అంచును తాకిన ఎడలా నేను స్వస్థపరచబడతాను అనేటువంటి నమ్మకముతో విశ్వాసముతో ప్రభు యొక్క అంగి అంచు తాకిందమ్మా. ఎప్పుడైతే ప్రభు యొక్క అంగి అంచు తాకిందో ఆ క్షణంలోనే ఆమె విడుదల పడింది, స్వస్థపరచబడింది. క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ఇది
ఈ క్షణములోనే అద్భుతాలు. అందుకే మనం చూస్తూ ఉన్నాం, చూడండి ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం. ప్రభు యొక్క అంచు తాకితే చాలు. ఇలాంటి విశ్వాసాన్ని దేవుడు మన నుండి కోరుకుంటాడు. ఇలాంటి విశ్వాసాన్ని దేవుడు మన నుండి కోరుకుంటాడు. ఇది కావాలి. అప్పుడే మన జీవితములో అనేకమైనటువంటి సమస్యలకు విడుదల ఆ ప్రభునందే ఉన్నది, ఆ ప్రభునందే ఉన్నది. అది తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా సమాధానంతో వారు జీవించడానికి అవకాశం ఉంది. యోబు ఈరోజు మొదటి పట్టణంలో అని ఉన్నాం. యోబు గారి గురించి తెలుసా మీకు? తెలుసా? యోబు ఎవరు? మా మామయ్య కదా అంటారేమో. సకలము కూడా దేవుడు దీవించాడు అతన్ని సిరి సంపదలతో. సంతోషంగా జీవిస్తున్నటువంటి తన యొక్క జీవితం ఏమైంది? బ్రేక్ పడింది. పోటీతత్వముతో జరిగినటువంటిది ఇది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తన సంపద పోయింది, తన ఆస్తి పోయింది, తన ధనం పోయింది, తన శరీరం అంతా కూడా పుండ్లతో వచ్చింది. ఆఖరికి తన కుటుంబ సభ్యులు, తన స్నేహితులు, తన బంధువులు అందరూ కూడా అతన్ని విడనాడారు. అయినా కానీ ఆయన దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోలేదు. తిట్టారు, అరే దేవుడు నిన్ను అంతగా నమ్ముతూ ఉన్నావు కదా, మరి నీ పరిస్థితి ఏంది, నీ గతి ఏంది, ఉన్నదంతా కూడా పోయింది, ఏంది నీ పరిస్థితి, ఎవరు కూడా నీ దగ్గరికి రావడానికి ఇష్టపడతలేరు అని పలికినప్పుడు యోబు గారు పలికినటువంటి మాట, నాకున్న ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చాడు, ప్రతిదీ కూడా తీసుకునే అధికారము ఆయన కలదు. అంత కష్టంలోనూ, అంత బాధలోనూ, అన్ని సమస్యలో ఉన్న కానీ యోబు గారు దేవుని యందు విశ్వాసం కూడా కోల్పోలేదు. సైతానుకు దేవునికి మధ్య జరిగినటువంటి యుద్ధం ఇది. సైతానుకు దేవునికి మధ్య జరిగినటువంటి యుద్ధం. ఎవరు గెలిచారు? ఇప్పుడు ఇప్పుడు ఒకటి చెప్పాడు, మన దేవుడు గెలిచాడు అంతే. ఆయనను ఎదిరించి ఈ లోకంలో జీవించే వాళ్ళు ఎవరు లేరు. ఈ లోకము కాదు, పరలోకములో భూలోకములో ఆయనను ఎదిరించి జీవించే వాళ్ళు ఎవరు కూడా లేరు. సైతాని అంది, సైతాను కూడా క్రీస్తు ప్రభు యొక్క దగ్గర కాళ్ళ దగ్గర ఉరంగి సాష్టాంగపడి, అయ్యా నువ్వు దేవుని మూర్తివి, పవిత్ర మూర్తివి, దైవ కుమారునివి, లోకరక్షకునివి, నన్ను నాశనం చేయడానికి వచ్చితివా, నేను జీవించడం కోసం నాకు ఒక అవకాశం ఇవ్వండి అని బ్రతిమిలాడింది కూడా సైతాను. బ్రతిమిలాడింది. ఆయన దగ్గర మోకరిల్లి ప్రార్థించినటువంటి సైతాను ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారు, దేవుని చేత ఇష్టపూర్వకంగా సృష్టించబడ్డ మనము అదే జీవితాన్ని పొందడానికి దేవుడు ఇవ్వడానికి మనకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థించుదా. ఈ ప్రార్థన జీవితం ద్వారా, విశ్వాసం ద్వారా మన జీవితాన్ని ధన్యపరచుకుందాం. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరిని విశ్వించున్నాను. అతని యొక్క ఏకాత్తుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యామరియమ్మ నుండి పుట్టాను. పౌన్స్ ప్రాతిని అధికారమునకు లోనై పాటుపడి శిలో మీద కొట్టపడి మన్నం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చున్నాను. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేసుకొచ్చును. పవిత్ర ఆత్మ నిష్పించున్నాను. పరిశుద్ధ కథలిక జప పునీతుల సమాధ ప్రజ నిష్పించున్నాను. పాపముల మన్నిపు నిష్పించున్నాను. శరీరం నిష్పించున్నాను. నిత్య జీవం నిష్పించున్నాను. ఆమేన్.
నీ రాజనమిదియే నిఖిలేశ్వర నీ దాసుల కానుక మన్నింపవా నీ రాజనమిదియే నిఖిలేశ్వర నీ సన్నిధిలోనికి రాలేము మేము నువ్వు కోరిన కానుక తేలేము మేము నీ సన్నిధిలోనికి రాలేము మేము నువ్వు కోరిన కానుక తేలేము మేము మా తనవు మనసు నీకే అర్పించేము మా తనవు మనసు నీకే అర్పించేము అర్పణ చేయగా వచ్చాము స్వామి నీ రాజనమిదియే నిఖిలేశ్వర నీ దాసుల కానుక మన్నింపవా నీ రాజనమిదియే నిఖిలేశ్వర ఏ బీదల పూజను చేకునుము నీవు ఈ దీనుల నిప్పుడు దీవించుమా ఈ బీదల పూజను చేకునుము నీవే ఈ దీనుల నిప్పుడు దీవించుమా మా మానస మందిర పీఠము పై నీవే మా మానస మందిర పీఠము పై నీవే మా మనసున మనసే వరవా నీ రాజనమిదియే నిఖిలేశ్వర సహోదరి సహోదరులారా నేను మీరు అర్పించుచునే బలి సర్వశక్తి అర్పితమైన సర్వేశ్వరునికి అంగీకారమవును అట్లా ప్రార్థింపుము ప్రభు వారి నామస్తుతి మహిమలి కొరకును మన ప్రయోజనములు కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనములు కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక మా ప్రభు అయిన సర్వేశ్వర ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణ కొరకు సిద్ధపరచితివి ఇది మా నిత్య రక్షణకు సాధనమగునట్లుగా అనుగ్రహింపు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభు మీతో ఉందురుగాక మీ ఆత్మతోను ఉందురుగాక మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి ప్రభు వైపు దేవుడైనా ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను తన శ్రమల ద్వారా మా పాపము రద్దు చేశెను అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గం తెరిచెను తండ్రి అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారము తెరిచెను కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరతము మేము నీ స్తుతి గీతము పాడుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరిలోకమును భూలోకమును నీ మహిమతో నిండి విన్నవి మహోన్నతమున హోసన్న ప్రభు నామమున వేంచే వారు ధన్యులు మహోన్నతమున హోసన్న ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఊటై నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడు సిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పుమను అందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపము ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఓ నా ఏలిన వారా ఓ నా సర్వేశ్వరా
ఆ విధముగానే భోజన అనంతరము పాత్రము నందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారుపీయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. యేసువ, మీ మరణమును ప్రకటించడము, మీ ఉత్థానమును సాటిదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవసి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచుని పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తము ఇందు పాలువారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శిరసము జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమందు పరిపూర్ణలు చేయము. ఉత్తానుముగితము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును, నీ కనికరమం చనిపోయిన వారందరి జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కని తెలుగు మరియమాతతోను, ఆమె భర్త పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, పునీత మదతెరస గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వార్త కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మనందరి జీవితాల్లో విశ్వాసాన్ని కోల్పోక ఆ ప్రభునందు గట్టి విశ్వాసాన్ని నమ్మకాన్ని నింపుకొని మన జీవితంలో ఆ ప్రభు యొక్క ఆశీస్సుల ద్వారా అద్భుతాలు పొందే భాగ్యాన్ని దేవుడు దయచేయాలని మన ప్రభు నేర్పించినటువంటి పరలోక జపం ద్వారా ప్రార్థించుదాము. పరలోక తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుపడిన వారిని మేమని ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలుతను సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించు చెందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరిని గురిపిల్ల, లోకము యొక్క పాపము భరించిన వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరిని గురిపిల్ల, లోకము యొక్క పాపము భరించిన వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరిని గురిపిల్ల, లోకము యొక్క పాపము భరించిన వారా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు మా ఇంట ప్రవేశించడానికి మేము పాత్రలము కాము, కానీ ఒక మాట పలికిన మా ఆత్మ ఆరోగ్య పొందును.
యేసయ్యా బంగారు మా కంటే వెలుగై మా ఎంటే వెలుగై మమ్ము నడిపించు బారం నీదయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా బంగారు యేసయ్యా ఎడబాయని కృపతో నడిపించినావా నా దేవా ఎడబాయనే కృపతో నడిపించినావా నా దేవా మా తోడు నీడవై మా అండదండవై మా తోడు నీడవై మా అండదండవై మమ్ము నడిపించు బారం నీదయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా మా తల్లి తండ్రివి నీవేనయ్యా మీ కన్న పెన్నెది వేరెవ్వరు మా తల్లి తండ్రివి నీవేనయ్యా మీ కన్న పెన్నెది వేరెవ్వరు మా తోడు నీడవై మాండగండవై మా తోడు నీడవై మాండగండవై మమ్ము నడిపించు బారం నీదయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా విలువైన నీ ప్రేమ వర్ణంతో నా వెళ్ళలేని నీ త్యాగం నా క్షేమమే విలువైన నీ ప్రేమ వర్ణంతో నా వెళ్ళలేని నీ త్యాగం నా క్షేమమే నీ ప్రేమకై నీ రాకకై నేను వేచియున్నాను ఓ దేవా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా మా కంటి వెలుగై మా ఇంటి వెలుగై మా కంటి వెలుగై మా ఇంటి వెలుగై మమ్ము నడిపించు బారం నీదయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా క్రీస్తుని ప్రక్కలో నుండి కారుతడి నీళ్ళా కాపాడండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి చేసువా, ఆలకించండి. మీ గాయం లోపల దాచుకునండి. నేను మిమ్మల్ని ఎడబాయినట్లు చేయకనండి. దుష్ట చేతుల చేత దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయం మందు నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పుణ్యతలతో కూడా ముగింపు లేని కాలము పరిపూర్ణ ఫలము గల చెప్పాము. మహామధురముతో నిన్న మంచి చేసువా, దాసుడునైనా నేను దేవుడు వారి సమ్ముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగా పడి నా చేతులు నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలను ఎంచినారు అని దేవుడు వారి గురించి పూర్వకాల మందు దావీదు దీర్ఘదర్శి వచించిన దాన్నే జ్ఞాపకపరచుకొని దేవుడు వారి యొక్క ఐదు గాయములను మిక్లి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగం
నందు విచారించి తలంపు చే ధ్యానించడి సమయం మందు దృఢమైన విశ్వాసము నమ్మిక దేవప్రేమ అనే సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపులను దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞ నా హృదయం మందు ముద్రింపను అవతరింపలని నా మంచి యేసువ దేవరవారి నా ఆత్మైక మేలై నా కాంక్షతో ప్రతి మాలు ప్రార్థిస్తున్నాను ఆమేన్. గురువు ప్రేమకు గాను అతడు నరులకు చేసిన అద్భుత కార్యములకు గాను అతనికి వందనములు అర్పింపవలేను. అతడు దాహము కొనిన వారి దప్పిక తీర్చును, ఆకలి కొనిన వారికి మేలు వస్త్రములు వసుగును. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి సేవింపవలనని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించినట్లును ఈ లోకపు ప్రజల రక్షణ కొరకు మేము ఆనందముతో సత్వలు మసుకున్నట్టు కృప చూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరలోకాన వెలిగే పావనే గిరి గృహలో నా ప్రేమ వాహిని నరలోకాన నిలుపము దృష్టినే నడినే రాజా పాదారినే పరలోకాన వెలిగే పావనే గిరి గృహలో నా ప్రేమ వాహిని నవలోకాన నిలుపము దృష్టిని నడినే రాజా పాదారిని జపమాల జానము కడునే కో ప్రియతం జగతికి జీవం శత్రు జయం. జపమాల జానము కడునే కో ప్రియతం జగతికి జీవం శత్రు జయం. మా కలుషాల బాపోహరితం మా జే సోనే జీవిత చరితం పరలోక ప్రవేశ ద్వారం మాయే కైక మాతా సోత్రం పరలోక నవేలిగే పావని గిరి గృహలో నా ప్రేమ వాహిని నవలోకాన నిలుపము దృష్టిని నడిని రాజ పాదారిని. జయసనాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ అది హృదయమా, జయసనాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ అది హృదయమా, జయసనాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ అది హృదయమా.